దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీ నిర్ణయించారు మే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది వైరస్ మీద పడిపోతున్న సమయంలో ఇది రిలీఫ్ ఇచ్చే ప్రకటన అయితే ఇక్కడ మౌలికమైన సమస్యలు ఉన్నాయి అదేమిటంటే అసలు వ్యాక్సిన్ ఎక్కడుంది ప్రభుత్వం నలభై ఐదేళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది ఇలా పంపిణీ చేయడానికి అవసరమైన వ్యాక్సిన్ కూడా ఇప్పుడు అందుబాటులో లేదు వ్యాక్సిన్ ఉత్సవ పేరుతో ఉత్సవాలు నిర్వహించినా టీకాలు లేవు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు వ్యాక్సిన్ డోసులు కావాలని లేఖలు రాస్తున్నాయి దేశంలో రెండే వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి ఒకటి కోవిషీల్డ్ రెండోది కోవాక్సిన్ ఈ రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం మేరకు చేస్తున్న దేశ ప్రజలందరి అవసరాలను రాత్రికి రాత్రే తీర్చే పరిస్థితి లేదు ఇతర ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఉత్పత్తి చేసినా ప్రజల డిమాండ్లో పది శాతం కూడా అందుకోవడం కష్టమే మరి అందరూ చేయించుకోవడానికి టీకాలు ఎలా వస్తాయన్నది ఇప్పుడు అతిపెద్ద డౌట్గా మారింది విదేశీ టీకాలకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు రష్యా టీకాకు అనుమతి ఇచ్చినా దాని ధర ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం ఉంది అలాగే ఇతర విదేశీ టీకాలకు పర్మిషన్లకు మూడు రోజుల్లోనే ఇస్తామని కేంద్రం చెప్తోంది టీకాల ధరలు తగ్గించేందుకు వాటిపై పన్నులు తగ్గించేందుకు సిద్ధమైంది పర్మిషన్లు ఇచ్చినా అవి అందుబాటులోకి రావడానికి సమయం పడుతోంది కానీ మే ఒకటో తేదీ నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు దీంతో ప్రస్తుతం ఉన్న కోవిడ్ భయానక పరిస్థితి ఒకటో తేదీన టీకాల కోసం వెంటపడేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే ఒకటో తేదీ నుంచి గందరగోళం ఏర్పడనుంది ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్ణయాలు ప్రకటించేస్తే ఇబ్బంది పడేది ప్రజలే కానీ ప్రభుత్వాలు వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు